నా పాటికి నేను ఎక్కడో ఉన్నాను, నేను హైదరాబాద్లో కూడా లేను, మైసూర్లో ఉన్నాను. ఆరోగ్యంగా ఉన్నాను, ఫస్ట్ క్లాస్గా ఉన్నాను, నాకు ఏ ప్రాబ్లం లేదు. ఎవరు అనవసరంగా ఏమేమో పిచ్చి పిచ్చిగా ఏమో పెడుతూ ఉంటారు. ఇవన్నీ నమ్ముతుంటే, ఇంకా నమ్ముతూ కూర్చుంటే మనం ఏం చేయలేం. ఎంతమంది ఫ్యాన్స్ అందరూ పాపం ఫోన్ చేసి ఫోన్లో ఏడుస్తున్నారు, వాళ్ళని ఓదార్చడమే సరిపోయింది నాకు. ఏడవకండి, నాతో మాట్లాడుతున్నారు కదా, నేను ఉన్నాను కదా, ఇంకెందుకు ఏడుస్తారని. వాళ్ళంతా మాకు గుండెలు ఇదైపోతున్నాయి అని చెప్తున్నారు. ఇటువంటి పిచ్చి పిచ్చివన్నీ ఎందుకు మెసేజ్లు పెడతారో వీళ్ళు అనవసరంగా, తెలిసి తెలియకుండాను. కనుక్కుని ఏదో వివరంగా తెలుసుకుని ఉన్నారా లేదా అని తెలుసుకుని పెట్టాలి. కానీ వాళ్ళు ఇష్టం వచ్చినట్టు వీళ్ళు తెచ్చారు, వాళ్ళు తెచ్చారని పెట్టడం ఏంటి? మీరు బాగున్నారా? మీరందరూ జాగ్రత్తగా ఉండండి. అక్కడ హైదరాబాద్లో మరీ ఎక్కువగా ఉంది అంటున్నారు ఈ కరోనా, కాస్త జాగ్రత్తగా ఉండండి మీరు అందరూ కూడా. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి, థ్యాంక్ యూ వెరీ మచ్. నా పాటికి నేను ఎక్కడో ఉన్నాను, నేను హైదరాబాద్లో కూడా లేను, మైసూర్లో ఉన్నాను. ఆరోగ్యంగా ఉన్నాను, ఫస్ట్ క్లాస్గా ఉన్నాను, నాకు ఏ ప్రాబ్లం లేదు. ఎవరు అనవసరంగా ఏమేమో పిచ్చి పిచ్చిగా ఏమో పెడుతూ ఉంటారు. ఇవన్నీ నమ్ముతుంటే, ఇంకా నమ్ముతూ కూర్చుంటే మనం ఏం చేయలేం. ఎంతమంది ఫ్యాన్స్ అందరూ పాపం ఫోన్ చేసి ఫోన్లో ఏడుస్తున్నారు, వాళ్ళని ఓదార్చడమే సరిపోయింది నాకు. ఏడవకండి, నాతో మాట్లాడుతున్నారు కదా, నేను ఉన్నాను కదా, ఇంకెందుకు ఏడుస్తారని. వాళ్ళంతా మాకు గుండెలు ఇదైపోతున్నాయి అని చెప్తున్నారు. ఇటువంటి పిచ్చి పిచ్చివన్నీ ఎందుకు మెసేజ్లు పెడతారో వీళ్ళు అనవసరంగా, తెలిసి తెలియకుండాను. కనుక్కుని ఏదో వివరంగా తెలుసుకుని ఉన్నారా లేదా అని తెలుసుకుని పెట్టాలి. కానీ వాళ్ళు ఇష్టం వచ్చినట్టు వీళ్ళు తెచ్చారు, వాళ్ళు తెచ్చారని పెట్టడం ఏంటి? మీరు బాగున్నారా? మీరందరూ జాగ్రత్తగా ఉండండి. అక్కడ హైదరాబాద్లో మరీ ఎక్కువగా ఉంది అంటున్నారు ఈ కరోనా, కాస్త జాగ్రత్తగా ఉండండి మీరు అందరూ కూడా. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి, థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ.